దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లల బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు మనందరినీ ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని చక్కటి ఉదయకాల సమయాన్ని దేవుడు దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించారు. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం. ప్రేమైన దేవుని పిల్లల 27వ వచనం, కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లారా, మన జీవితాల్లో నిత్యము నిలిచేటువంటి ఆశీర్వాదాలని మన జీవితాల్లో మనం పొందుకోవాలంటే మన ద్వారా ఎవరికి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కీడు అనేది చేయడానికి వీల్లేదు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే నీ ఆశీర్వదించబడి నీ సంతానం వారు దీవించబడాలి, నువ్వు నిత్యము నిలిచి ఉండాలి అని అంటే మన జీవితాల్లో మన నడవడికను సరిదిద్దుకోవాల్సిన వారమే ఉన్నాం. ఒకవేళ మనలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిత్యము నిలుస్తావు, ఆశీర్వాదాలని పొందుకుంటావు, అనేకులకు ఆశీర్వాదకరంగా నీ కుటుంబం వర్ధిల్లుతుంది. అటువంటి గొప్ప భాగ్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మన జీవితాల్లో ఉన్న లోపాలను సరిదిద్దుకొని ప్రభువులో వర్ధిల్లాలని, నిత్యము నిలిచేటువంటి ఆశీర్వాదాలను మన జీవితాల్లో సంపాదించుకొని ప్రభువులో సాగిపోవాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి కృప, అటువంటి కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో జరిగించి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడ, మహిమ కలిగిన మా దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మరొక్కసారి ప్రభా నీ మాటలు జ్ఞాపకం చేసుకునే కృపణించారు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని ప్రతి ఒక్కరికి సమృద్ధిగా నీ నామములో అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారు చేస్తున్న సమస్తమైన కార్య ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఉంటానని సహాయం చేయండి ప్రభా. ఈ దినాన్ని ప్రభా ఉద్యోగం చేసే బిడ్డలను, వ్యాపారం చేసే బిడ్డలను ప్రభా, చేతి పనులు చేసుకునే ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి తండ్రి. ఈ దినాన్ని అప్పగించి ప్రారంభిస్తూ ఉండగా వారి జీవితాల్లో నెమ్మది, సమాధానమును, సంతోషమును సమృద్ధిగా వారి జీవితాల్లో అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని నిండాదిగా దీవించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. ప్రతి గ్రామాన్ని, ప్రతి ప్రాంతాలను కూడా మీరు దీవించి ఆస్వాదించి వారి నిత్యము నీ సందులో నిలిచేటువంటి అనుభవాన్ని వారందరికీ దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ ప్రజలందరినీ క్షేమవుతూ నడిపించండి. అధికారులు, అధికారులను కూడా జ్ఞాపకం చేసుకొని సమయోచితమైన జ్ఞానాన్ని వారికి నడిపించండి. ప్రపంచ దేశంలో అయితే దీవించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి ఆయా దేశాల్లో కష్టపడుతున్న వారు ఉన్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకొని సమయోచితమైన జ్ఞానాన్ని వారికి ఇచ్చి, సమయోచితమైన ఆలోచనలు వారికి ప్రభువా, నీ సన్నిధిలో వారు వర్ధిల్లే భాగ్యం దయచేయండి తండ్రి. అయ్యా, వారి కష్టార్జితం వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి ప్రభువా. నీకు వందనాలు. ఈ దినాన్ని చక్కటి వివాహ కార్యక్రమాలు, పుట్టినరోజు వేడుకలు చేసుకునే కుటుంబాలను దీవించండి. అయ్యా, వారికి రావాల్సినటువంటి నూరంతల ఆశీర్వాదాలు సమృద్ధిగా వారికి దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందదురని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన, శ్రేష్టమైన, మహిమగల నామంలో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, ఉన్నతముగా నిత్యము నిలిచేటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.